సార్, మరొక అంశం, సీఎం రేవంత్ రెడ్డి గారితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయల విరాళం. యా, మంచిదండి అది. పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నాడు. విరాళాలు ఇవ్వడము, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం అన్న దాంట్లో పర్సనల్ మోడల్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అది ముఖ్యం. గతంలో కూడా మన అగ్రనటులు రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు వాళ్ళు ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం ఇది పెట్టేవాళ్ళు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ వరకు కొంచెం ఈ సాంప్రదాయం ఉండేది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్థాయిలో నిజానికి ఆయన మిగతా చాలామంది స్టార్స్ కంటే రిచ్యం కాదు. వాళ్ళ అన్న కంటే కూడా ఆయన ఏమీ ధనవంతుడేం కాదు. కానీ ఉన్నది వచ్చింది అప్పటికప్పుడు ఇచ్చేసేయటము అనేది, ప్రజలతో మమేకం కావటం అనేది పెట్టుకున్నట్టు. దాన్ని ఇంకోటి ఇచ్చినప్పుడు కోటి అక్కడ ఇచ్చినట్టే కోటి ఇక్కడ రెండు రాష్ట్రాలు కూడా తనకు సమానమైన పద్ధతిలో చూడటం. ఇంకోటి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, ఆయన బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్వయంగా వచ్చి రేవంత్ రెడ్డిని కలుసుకొని ఇవ్వటం, ఇవన్నీ కూడా సుహృద్భావాన్ని, మానవత్వాన్ని సూచిస్తాయి. దీన్ని స్వాగతించాలి ఎవరు అనే దాంతో కాకుండా, అలా అని మీరు ఎక్కువచ్చారా వాళ్ళు ఎక్కువచ్చారా, ఆ పంచాయతీ అనవసరం. ఎవరి శక్తి కొద్దీ, ఎవరి బుద్ధి కొద్దీ వాళ్ళు ఇస్తారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కాబట్టి పవన్ కళ్యాణ్, కానీ ఇందులో సెకండ్ పార్ట్ కూడా ఒకటి ఉంది. ఆయన ఇంకా గ్రామ పంచాయతీలన్నింటికి 100,000 రూపాయలు చొప్పున నేను ఇస్తాను, దానికి 4 కోట్లు 5 కోట్లు అవుతాయి, అదొక 400 గ్రామాలు. సో అదొక లెక్క కూడా, అది కూడా ఒకటి జరుగుతుంది. అది ఒక కొత్త ప్రయోగం నిజానికి. ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికో ఒక ప్రభుత్వానికో కాకుండా, అంటే ఆయన వ్యక్తి కూడా కాదు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా, పార్టీ అధ్యక్షుడు కూడా, గ్రామ పంచాయతీకి నేరుగా విరాళం ఇవ్వడం ద్వారా ఆయన తన పట్ల ఉన్న అభిమానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు. తప్పకుండా దగ్గర అవుతూ ఉన్నారు, దాన్ని మనం స్వాగతించాలి. కానీ లిటిగేషన్ ఒకటి ఉంది చిన్నది, అది కూడా మీకు చెప్పాలి. మీరు ఎట్లాగ లిటిగేషన్లు బాగా ఎక్కువ హోరాహోరీ చర్చలు చేస్తుంటారు కదా, ఈటీల రాజేందర్ ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా మీద ఆయన తీవ్రంగా ధ్వజం ఎత్తారు కదా, అదైన తర్వాత నాగబాబు దాన్ని స్వాగతిస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. తననేదో అన్నారని కొంతమంది మీద మన మీడియా వాళ్ళతో సహా ఈటీల ధ్వజం ఎత్తాడు. కానీ పవన్ కళ్యాణ్ కూడా బై అండ్ లార్జ్ వెల్కమ్ చేశాడు. చెరువులను పర్యావరణ పరిరక్షణ అయిన ముందు నుంచి కదా. నిజానికి ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట ప్రత్యక్షమైంది ఎక్కడ అంటే హరిద్వార్లో. మన మిత్రుడు బొల్శెట్టి సత్యనారాయణ అక్కడ తీసుకుపోయి అక్కడ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో ఏదో పూజలు చేయించి అక్కడి నుంచి మళ్ళీ కొత్త, అంటే పవన్ కళ్యాణ్ ద్వితీయ ప్రస్థానం నీళ్లతో ప్రారంభమైంది, చెరువులు నదులు అక్కడి నుంచి ఆయన అది మాట్లాడుతున్నాడు. అయితే వాస్తవికం ఎక్కడ కనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది అమలు జరుపుతారు అని ఇందాక మనం చెప్పిన అత్యుత్సాహ బ్యాచి ఓ ఊగిపోతుంటే, పవన్ కళ్యాణ్ మటుకు ఏపీ పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న ప్రకారం వాస్తవికంగా వెళ్లాల్సి ఉంటుంది అనే ఒక మాట ఆయన చెప్పారు. ఇది ఇది కూడా చాలా కీలకమైనది. అంటే పవన్, నాగబాబు ఇద్దరు స్వాగతించారు కదా హైడ్రాను బ్రాడ్గా, మరి అంత నిప్పులు కక్కిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ కూటమిలోనే ఉన్నారు వీళ్ళిద్దరు, పైగా పదవిలో కూడా ఉన్నారు. ఏపీకి తెలంగాణకు తేడా ఉందని గతంలో కూడా మనం అనుకున్నాం. నదులు కాలువలు ఇవి ఎక్కువ ఏపీలో, ముఖ్యంగా దిగువ భాగంలో, కోస్తా ప్రాంతంలో, రాయలసీమను పక్కన పెడితే. తెలంగాణలో చెరువులు కుంటలు ఇవి ఎక్కువ. కాబట్టి ఇక్కడికి అక్కడికి ఒకటే మోడల్ పనికిరాదు, పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదని. సో పవన్ కళ్యాణ్ వీళ్ళకి సహాయం చేశారు. రేవంత్ రెడ్డి వేరే పార్టీ అయినప్పటికీ వాళ్ళు చేసిన పని మంచిదని మెచ్చుకున్నారు. అదే సమయంలో దాన్ని ఆంధ్రప్రదేశ్కు అప్లై అన్వయించడం ఎట్లా అనే దాని మీద ఆలోచన మొదలుపెట్టారు. కాబట్టి ప్రభుత్వం కూడా సహకరించి సద్వినియోగం చేస్తే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది. ఇప్పుడు మనకు అమరావతిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా, గట్టు మీద ఇవి కట్టారు అంటే అమరావతి రాజధాని చంద్రబాబు ఇల్లు అది పక్కన పెట్టండి, కానీ చొచ్చుకొని వచ్చాయి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా.